पश्चिम गोदावरी जिला मलकापुरम ग्राम पंचायती श्रीराम एडेड प्राथमिक उन्नत पाठशाल प्रभुत्व में विलीनम चेसुकोवालनी करेस्पोंडेंट आरवी प्रभाकर बाबू अन्नारू इकड़ा ओकटी नुंचि एडो तरगति वरकू क्लासुलु जरुगुतुन्नायनी स्कूल्लो मोट्टमोदटिगा 9 मंदि उपाध्यायुलु पनिचेस्तू उंडेवारू ఇప్పుడు 5గురు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. మిగతా 4గురు ఉపాధ్యాయులు కూడా రిటైర్ అయిపోవడంతో ప్రస్తుతం 1 నుండి 7వ క్లాస్ వరకు క్లాసులు చెప్పడం చాలా కష్టతరంగా మారిందన్నారు. సరైన విద్యాభివృద్ధికి కావాల్సిన మా వంతుకు మేము చేసినప్పటికీ పూర్తి క్రమశిక్షణ పూర్తిగా వాళ్ళకి కావాల్సింది అందించలేకపోతున్నాం. కాబట్టి గవర్నమెంట్ వారు ఎట్టి పరిస్థితులను మాకు ఈ సహాయం చేసి విద్యాభివృద్ధికి తోడ్పడవసినగా నా వంతుగా నేను గవర్నమెంట్ వారిని నేను అప్పీల్ చేస్తున్నాను. పాలకడలో నేను ఎస్ఆర్హెచ్పి స్కూల్లో సెకండరీ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు ప్రసన్న కుమారు. అయితే మా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ విద్యార్థుల దృష్ట్యా మేము ఇద్దరు వాలంటీర్లను వేసుకుని మా సొంత డబ్బులతో మేము సొంతంగా ఎఫెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అకామిడేషన్ మరి చలదరావు గారి ద్వారా మాకు మంచిగా ఏర్పాటైంది. ఇదివరకు పూర్వం ఇంకా దారుణంగా ఉండేది. గ్రామ సహకారం కూడా చాలా బాగుంది. కానీ ఇది గవర్నమెంట్ కాకపోవడం వల్ల ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి సహాయ సహకారాలు మాకు అందట్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మేము పంపించిన ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్ ద్వారా మాకు మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఇది హిందూ ఎయిడెడ్ యాజమాన్యంలో నడుస్తుందండి. ఇది ఆర్వి ప్రభాకర్ బాబు గారు రిటైర్డ్ టీచరు, ఆయనే కరస్పాండెంటు. ఆయన 2018లో రిటైర్ అయ్యారు. అయితే ఇది ఎప్పుడో 1930 ఏర్పడినటువంటి ఎయిడెడ్ స్కూల్. ఇది చాలా చరిత్ర కలది. ఇది అక్కడి నుంచి పోస్టులు ఉండేవి, 9 పోస్టులు పర్మనెంట్ ఉండేవి. క్రమేపీ రిటైర్మెంట్ ద్వారా ఏర్పడిన ఖాళీలు ఈ మధ్యకాలంలో భర్తీ చేయకపోవడం వల్ల చివరికి 9 పోస్టుల్లో పర్మనెంట్ పోస్టులు 5గురు ఎడ్జిటీలు పనిచేస్తున్నాం. 5 క్లాసులకి 5 పర్మనెంట్ పోస్టులు పనిచేయగా ఇప్పుడు యూపీ సెక్షన్కి వచ్చేటప్పటికి 12 సబ్జెక్టులు చెప్పడానికి 2 వాలంటీర్ల సహాయంతో మళ్ళీ మేమే యూపీ సెక్షన్స్లో కూడా ఒక్కొక్క సబ్జెక్టు తీసుకుని డీల్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ ఇది ఈ స్కూల్లో మొన్న ఈ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఎయిడెడ్ స్కూల్స్ అన్నింటినీ కూడా మెర్జ్ చేసుకోవడానికి అంగీకారం తెలిపారు. దానిలో భాగంగా మా స్కూల్ని మేము ఆల్రెడీ కరస్పాండెంట్ గారు బిల్లింగ్ ఇచ్చి ఉన్నారు. అది ప్రాసెస్లో ఉంది, మరి ఎంతకాలం అవుతుందో తెలీదు. ఈలోగా ఏంటంటే ఏదన్నా పాసిబిలిటీని బట్టి మా వెస్ట్ గోదావరి డిఓ గారు కావచ్చు, లేదంటే కనుక ఈ విద్యాశాఖ అధికారులు దీన్ని కొంచెం పరిగణలోకి తీసుకుని అప్పటి వరకు ఏదన్నా పాసిబిలిటీని బట్టి 2 బీడీ పోస్టులు, అంటే సైన్స్ బీడీ ఒకటి, సోషల్ బీడీ ఒకటి, ఓ తెలుగు పండిట్, హిందీ పండిట్ వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తే కనుక కలిసిపోయేంత వరకు మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఏంటంటే మేమే టీచర్స్ కొంచెం అమౌంట్ అది వాటికి ఇస్తూ ఆ ఇద్దరే సహకారంతో రన్ చేస్తున్నాం. అదండి, అంటే మెయిన్ సమస్య చెప్పాలంటే కనుక 6-7 క్లాసులు పర్మనెంట్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది పాసిబిలిటీని బట్టి ఏదైనా చేసి పెడితే కనుక బాగుంటుందని మా అభిప్రాయం. సార్, నేను మా గ్రామంలో శ్రీరామ హిందూ ఎయిడెడ్ అప్పర్ ప్రాథమిక పాఠశాల ఇది ఒక్కటే ఉందండి. ఇది ఎయిడెడ్ స్కూలు మండలంలో. మాకు ఇది మా మేనేజ్మెంట్ వారు కరస్పాండెంట్ ఆర్వి ప్రభాకర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నాం. మాకు ఇక్కడ 1 నుంచి 7 క్లాసుల వరకు ఉన్నాయి. అయితే మేము 5లో ఉన్నాం. 1 నుంచి 5 వరకు క్లాసులు చెప్పుకుంటున్నాం. 6-7కి సబ్జెక్టులు ఇష్టాంతులు అయి ఉన్న టీచర్లు కావాలి. తర్వాత 1-2 బీఈడి పోస్టులు, హిందీ 12, తెలుగు 12 పోస్టులు ఉపాధ్యాయులు కావాల్సి ఉంది. దానికి మేము గ్రామంలో విద్యా వాలంటీర్లు ఇద్దరిని తీసుకొని వారి సహకారంతో 1 నుంచి 7 వరకు తరగతులు నిర్వహిస్తున్నాం. తర్వాత ఈ మధ్యన జగన్ గారి యొక్క ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం పాఠశాల కరస్పాండెంట్ వారు ఆర్వి ప్రభాకర్ బాబు గారు ఈ పాఠశాలని 1వ నెంబర్ ఆప్షన్ ఇచ్చారు. అంటే ఎయిడెడ్ మన ఎసెట్స్తో పాటు బిల్డింగు, ఎసెట్స్ ఉపాధ్యాయులతో పాటు ఈ బిల్డింగ్ ఇవ్వడానికి
ప్రభుత్వంలో విలీనం చేయడానికి మండల పరిషత్ యాజమాన్యంలోకి విలీనం చేయడానికి వారు ఆదేశం సమ్మతి తెలిపి ఉన్నారు. దాని అనుగుణంగానే మేము ఈ ప్రపోజల్స్ని గవర్నమెంట్ ప్రభుత్వానికి సమర్పించి ఉన్నాం. అయితే ప్రభుత్వం దీనికి తీసుకోవాల్సి ఉంది, నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోగా మనకి ఉపాధ్యాయులు అయిన మేము ఐదుగురం, ఐదు టీచర్లు, ఐదు క్లాసులు మేము బోధిస్తున్నాం. కాబట్టి ఇంకా ఈలోగా మనకి ఈ మండలంలో కానీ మండలంలో కన్నా ఉపాధ్యాయులు ఏమైనా సర్దుబాటు చేసుకున్నట్టయితే మనకి ఇంకా సఫిషియెంట్గా 6-7 పిల్లలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక విద్యా మనకి సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తోడ్పడుతున్నామని చెప్పి సందర్భంగా తమకు తెలియజేసి సమస్యలు ఈ పాఠశాలలో ఇప్పుడు మనకి శ్రీ సీతారామయ్య సోదరి గారు తపన ఫౌండేషన్ వారు ఈ బిల్డింగ్ని కట్టి ఇచ్చి మాకు అప్పచెప్పారు. మరి దీంట్లో కట్టి 2009 అండి కట్టింది. బహుశా అయినప్పటికీ కొంచెం రెయిన్ఫాల్ వచ్చేటప్పటికి మధ్య మధ్యలో కొంచెం బిల్డింగ్ అంతా చెమ్మొస్తుంది. పైన కాస్త ఇంకో 2-3 లేయర్లు లాగినట్టయితే సిమెంట్తో మనం రాసినట్టయితే వాటర్ అంతా ఈ సమయంలో వెళ్ళి స్టాగ్నేషన్ అవ్వకుండా రావడానికి అవకాశం ఉంది. అది ఒకటి చేసి పెడితే బాగుంటుంది. తర్వాత మనకి కలర్స్ ఒకటి కొంచెం తక్కువగా ఉంది, బిల్డింగ్ కలర్స్ కూడా వేయించాలి. ఇక విద్యార్థులకు సరిపడా బాత్రూమ్లు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ డ్రింకింగ్ వాటరు, రన్నింగ్ వాటర్ అన్నీ బాగున్నాయి. మరి మా సాయశక్తుల మేము అందరం కృషి చేస్తూ విద్యావ్యాప్తికి విద్యాభివృద్ధికి సహాయం చేస్తున్నాం, కృషి చేస్తున్నాం.